లోను నిశ్చింత అంటూ ఓ స్వత్కర్ష రాసుకున్నారు ఇందులో కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే బెస్ట్ అంటూ వివిధ రాష్ట్రాల ఉపాధి కల్పన శాతం భారీగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో తొంభై నాలుగు ఎనభై నాలుగు పాయింట్ ఐదును అరవై ఐదు పాయింట్ ఆరు నుంచి ఎనభై నాలుగు పాయింట్ ఐదుకి పెరిగితే ఉత్తరప్రదేశ్లో నలభై ఐదు పాయింట్ రెండు నుంచి అరవై పాయింట్ ఐదుకి పెరిగింది రాజస్థాన్లో నలభై రెండు పాయింట్ ఆరు నుంచి డెబ్బై ఒకటి పాయింట్ మూడు శాతానికి పెరిగింది అదే సందర్భంలో మధ్యప్రదేశ్లో ఇరవై ఐదు పద్దెనిమిది పాయింట్ నాలుగు నుంచి ఇరవై ఐదు పాయింట్ తొమ్మిదికి జార్ఖండ్లో ఇరవై మూడు పాయింట్ ఐదు నుంచి ముప్పై ఒకటి పాయింట్ ఏడుకి బీహార్లో పంతొమ్మిది పాయింట్ మూడు నుంచి ఇరవై మూడు పాయింట్ నాలుగుకి ఉపాధి హామీ పెరిగిందండి వాస్తవంగా ఇక్కడ విపత్తుల్లోనూ నిశ్చింతక అక్కడ గ్రౌండ్ లెవెల్లో చివరికి ఉపాధి హామీ అని పేపర్లలో డబ్బా కొట్టుకుంటున్నా ప్రాబ్లం ఏంటి ఆ ఉపాధి హామీ పథకాలకు కూడా ఇళ్ళు జరగట్లేదు అక్కడ ఇళ్ల నిర్మాణం సొంతగా చేయడానికి ప్రభుత్వం వల్ల కావట్లేదు ఈ ఉపాధి హామీని దానికి అనుసంధానం చేయలేదు వ్యవసాయానికి అనుసంధానం చేయలేదు ఒకనే కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చే కార్యక్రమం లేదంటే చిన్న చిన్న పనులు చేసి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం వల్ల ఈ ఉపాధి హామీ పథకం వాళ్ళకు ఉపాధి ఏమో కానీ రైతుల ఉపాధిని దెబ్బతీస్తుంది ధరలు పెరిగిపోవడానికి కారణమవుతుంది మరొక వైపున కనీసం ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి కూడా అవ్వట్లేదు కూలీ డబ్బులు భారీగా ఎందుకు పెరుగుతున్నాయి అంటే నాలుగు గంటలు ఐదు గంటలు పై పైన పనులు చేస్తే వచ్చేటువంటి డబ్బులు చూసుకుని మిగతా పనులకి రావట్లేదు దాన్ని గొప్పగా నిశ్చింత అంటే పోనీ దాన్న ప్రభుత్వం సద్వినియోగం చేసుకుందంటే అంటే అది చేయట్లేదు ఇది ఒక విచిత్రమైన